కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయభేరి సభకు సంబంధించింది ప్రధానంగా ఇచ్చారు ఆ సభలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎటువంటి చర్యలకు ముందుకు వెళ్ళబోతుంది ఏంటి హామీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీ ఏంటనే అంశంపైన ప్రధానమైనటువంటి వార్తను ఇచ్చారు 6 గ్యారెంటీస్ విజయభేరితో పెను మార్పులు ఈ వేదికపైనే సోనియా 6 గ్యారెంటీస్ ప్రకటిస్తారు సిడబ్ల్యూసి సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటూ ప్రధానమైనటువంటి అంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి విజయభేరిలోనే సోనియా గాంధీ ఇస్తున్నటువంటి ప్రతి నిమిషానికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రత్యేకంగా తీసుకొని అందుకు ప్లాను తీసుకుంది అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది అసలు ఏం ఇవ్వాలనుకుంటుంది ప్రజలకి ఏ హామీల మీద ఎన్నికల బరిలోకి పోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఈ ఇవే గ్యారంటీ అయినా అనే ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది 6 గ్యారంటీలు ఇవేనా 500కే వంట గ్యాస్ సిలిండరు రైతులకు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ ఆసరా పెన్షన్లు నెలకు 4000 ఈ ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మహిళలకు ప్రతి నెల 2000 ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అభయహస్తం పేరుతో 12 లక్షల ఆర్థిక సాయం అంటూ కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది ఈ 6 ప్రధానమైనటువంటి ఈ హామీల మీదనే కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలోకి వెళ్తేందుకు సిద్ధమవుతుంది అనేది ప్రధానంగా పేర్కొన్నారు దీని మీదనే ఈ విజయభేరి సభలో కూడా ప్రధానంగా సోనియా గాంధీతో ఈ హామీలకు సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా చూడొచ్చు ప్రధాన సెక్షన్ల కవర్ చేసేలా ప్లాన్ ఇప్పటి వరకు 5 లీక్ అరడజన్ ఉంటాయన్న వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా స్కెచ్ ప్రచారానికి టర్నింగ్ పాయింట్ గా సభ గేమ్ చేంజర్ గా సిడబ్ల్యూసీ మీటింగ్ లోక్సభ ఎన్నికల రోడ్ మ్యాప్ రూపకల్పన చేయనున్నారు రేపు తుప్పుగూడెంలో జరగనున్నటువంటి విజయవేరి సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించనున్నారు ప్రధానంగా పూర్తిగా ఈ హామీలతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంది అది సోనియా గాంధీతో చెప్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలంగాణను ప్రకటించినటువంటి సోనియా గాంధీ తోనే ప్రకటించి తెలంగాణలో సానుభూతిని పొందాలి ఏ విధంగానైనా అధికారంలోకి రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ విజయభేరి సభని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది పూర్తిగా సిడబ్ల్యూసీ సమావేశాన్ని కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం పూర్తిగా జాతీయ స్థాయి నాయకత్వం మొత్తం కూడా తెలంగాణపైనే దృష్టిని సారించిందని చెప్పడానికి ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు హామీలు ఏమాయే నెరవేరని మునుగోడు వాగ్దానాలు నిర్వాసితులకు అందని ఇళ్ల స్థలాలు మాటిచ్చి నెరవేర్చని మంత్రి జగదీష్ రెడ్డి అంటూ ప్రధానమైనటువంటి వార్తను చూడొచ్చు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రి జగదీశ్వర రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు ఎన్నికలు ముగిసాగా హామీలు ఊసేయలేదు ముఖ్యంగా కిష్ట రాయనపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చని మంత్రులపై మునుగోడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానంగా చూడొచ్చు మునుగోడులో దాదాపు ఎన్ని హామీలు అంటే రాష్ట్ర యంత్రాంగం అంతా అక్కడే ఉండి ప్రధానంగా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాటితో ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి కానీ ఇక్కడికి రాకపోవడం గమనార్హం అనేది వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు